కొలెస్ట్రాల్ మన ఆరోగ్యానికి సంబంధించి ఇప్పుడు తరచుగా వినిపిస్తున్న పదం. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువైతే అనారోగ్యాలు చుట్టుముడతాయి. కాబట్టి కొలెస్ట్రాల్ అంటే అందరిలోనూ భయం మొదలైంది. రోజు మనం తీసుకునే ఆహార పదార్థాల నుంచి శరీరానికి కొలెస్ట్రాల్ అందుతుంది. అంతేకాకుండా శరీరంలోని కొన్ని కారణాల వల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే పలు రకాల వ్యాధులు వస్తాయని అందరూ భావిస్తారు. ఇందులో కొంత నిజం లేకపోలేదు. కానీ కొలెస్ట్రాల్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. శరీరానికి అవసరమయ్యే మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది, శరీరానికి హాని చేసే చెడు కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. ఈ క్రమంలో అసలు కొలెస్ట్రాల్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రక్తంలో ఉండే కొవ్వునే కొలెస్ట్రాల్ అంటారు. దీన్ని మన శరీరమే కొంతమేరకు తయారు చేసుకుంటుంది. శరీరానికి అదనంగా కావాల్సిన కొలెస్ట్రాల్ ఆహార పదార్థాల నుంచి లభిస్తుంది. అంటే ఆహార పదార్థాలలో సాచురేటెడ్ ఫ్యాట్స్ కలిగిన వాటిని మోతాదుకు మించి తీసుకున్నప్పుడు రక్తంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇక కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. రక్తంలో తక్కువ సాంద్రత కలిగిన కొలెస్ట్రాల్ ను ఎల్డిఎల్ అని, ఎక్కువ సాంద్రత కలిగిన కొలెస్ట్రాల్ ను హెచ్డిఎల్ అని అంటారు. ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్, ఇక హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్. శరీరం విటమిన్ డి తయారు చేసుకోవడానికి మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ ఉపయోగపడుతుంది. అలాగే ఎల్డిఎల్ వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కొలెస్ట్రాల్ అనేది మనం ఆల్మోస్ట్ డైలీ దినచర్యలో ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే కొలెస్ట్రాల్ ద్వారా మనకి వివిధ రకాల అవయాల్లో ఎఫెక్ట్ కనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు గమనించుకుంటే హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్, ఫ్యాటీ లివర్, కిడ్నీ ప్రాబ్లమ్స్, వీటిలన్నిటికి సంబంధించి కొలెస్ట్రాల్కి కనెక్షన్ ఉంది. అందుకోసం కొలెస్ట్రాల్ రెగ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మానసికంగా ఎవరికైతే ఒత్తిడి ఉంటుందో వాళ్ళల్లో కొలెస్ట్రాల్ పెరుగుద్ది. అది కూడా ముఖ్యంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడమే కాక గుడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోద్ది. దీని కారణంగా ఏమవుతుందంటే, ఏదైతే ప్రొటెక్షన్ వస్తుందో గుడ్ కొలెస్ట్రాల్ ద్వారా, అది చాలా తీవ్రంగా మన బాడీ మీద సివియారిటీ చూపిస్తుంది. అందుకోసం ఈ స్ట్రెస్ని తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ని తగ్గించుకోవడం అంటే ప్రాపర్గా నిద్రపోవడం, ప్రాపర్గా రిలాక్స్ చేయడం, ప్రాపర్గా రెస్ట్ తీసుకోవడం. ఇలా చేసిన దానివల్ల మీకు స్ట్రెస్ తగ్గుద్ది. అదేవిధంగా గమనించుకుంటే డయాబెటీస్, ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో వాళ్ళలో తరచుగా కొలెస్ట్రాల్ చెక్ చేస్తుంటాం. కొలెస్ట్రాల్ ద్వారా చాలా అనర్థాలు జరుగుతున్నాయి. వీళ్ళలో హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్ కామన్గా వస్తుంది. వీళ్ళలో బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్ తక్కువగా ఉంటుంది, షుగర్ కంట్రోల్ తక్కువగా ఉంటుందని సూచిస్తున్నాం. అందుకోసం షుగర్ కంట్రోల్ని మేనేజ్ చేస్తే కొలెస్ట్రాల్ పెరగకుండా కాపాడుకోవచ్చు. వీటిల్లో కూడా లో డెన్సిటీ కొలెస్ట్రాల్ అనేది ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఉంటుంది. అలాగే ట్రైగ్లిజరైడ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిల ద్వారా హార్ట్ మీద ఒత్తిడి ప్లస్ రక్తనాళాల్లో సరఫరా ఏదైతే ఉంటుందో లోపించి బాడీలో వివిధ అవయాలు ఎఫెక్ట్ అవుతుంటాయి. అందుకోసం షుగర్ రెగ్యులేషన్ చాలా ఇంపార్టెంట్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆహారంలో సాచురేటెడ్ ఫ్యాట్ ఉన్న పదార్థాలు తీసుకోవటం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అయితే ఆహార పదార్థాల వల్ల మాత్రమే కాకుండా శరీరంలో కొన్ని అనారోగ్య సమస్యలు, ఇతర అలవాట్ల కారణంగా కూడా చెడు కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఒత్తిడి ఎక్కువైనప్పుడు చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కార్టిసాల్, అడ్రినలిన్ వంటి స్ట్రెస్ హార్మోన్లు ఎక్కువ విడుదలై రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. ఫలితంగా కాలియం రక్తంలోకి ఎక్కువగా ట్రైగ్లిజరైడ్స్ గా వ్యవహరించే కొవ్వులను విడుదల చేస్తుంది. దీంతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగిపోతుంది. అలాగే థైరాయిడ్ సమస్య ఉన్న వారిలోనూ ఎల్డిఎల్ స్థాయి పెరుగుతుంది. మన బాడీ హ్యాబిట్స్, ఆల్కహాల్ కన్సంప్షన్, స్మోకింగ్, వీటి ద్వారా కూడా కొలెస్ట్రాల్ ఇంబ్యాలెన్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఆల్కహాల్ కన్సంప్షన్ అప్పుడు తరచూ జరిగేది ఏంటంటే, ఆల్కహాల్ కన్సంప్షనే కాకుండా ఈటింగ్ హ్యాబిట్స్ కూడా కాస్త మారుతాయి. హై ఫ్యాటీ ఫుడ్ కన్సంప్షనే కాకుండా ఆల్కహాల్ ద్వారా జీరో క్యాలరీస్ వస్తాయి. ఆ ఫుడ్లో వచ్చే మార్పుల వల్ల కొలెస్ట్రాల్ మీద తీవ్రత ఏర్పడి ఈ గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్కి మిస్ మ్యాచ్ అయ్యి దాని కారణంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగేదానికి ఆస్కారం ఉంది. అలాగే గమనించుకుంటే ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ, అంటే ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ, ఎక్కువసేపు కూర్చో ఉన్న వారిలో కొలెస్ట్రాల్ పెరుగుద్ది. వాళ్ళు ఉబ్బకాయానికి సంబంధం లేకుండా యాక్టివిటీ చెప్తున్నాను. ఎవరైతే బక్కగుంటారో వాళ్ళలో కూడా, ఎవరైతే తక్కువ నడుస్తారో వీళ్ళల్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండేదానికి సైంటిఫిక్గా సూచనలు కనిపిస్తున్నాయి. సో యాక్టివిటీ ఇంప్రూవ్ చేసుకుంటే, జస్ట్ మనం డేలో 5000 నుంచి 7000 స్టెప్స్ కానీ చేయగలిగితే, ఇది కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తూ మనకి వివిధ అవయాల్లో అనర్థాలు కాకుండా కాపాడేదానికి ఆస్కారం ఉంది. సో ఇన్ని విధాల కొలెస్ట్రాల్ని
మనం రెగ్యులేట్ చేసుకోవచ్చు. సో ప్రాపర్ డైట్, ప్రాపర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ రెస్ట్ ఇవన్నీ చేసిన దానివల్ల కొలెస్ట్రాల్ పెరగకుండా హెల్దీగా ఉండేదానికి ఆస్కారం ఉంది. మెనోపాజల్ విమెన్లో కామన్గా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ద్వారా వెయిట్ పెరుగుద్ది. వెయిట్ పెరిగినప్పుడు సహజంగా పెరిగే వెయిట్ ఫ్యాట్ ద్వారానే పెరుగుద్ది, ఎందుకంటే మజిల్ ఎక్కువగా ఉండదు ఈ ఏజ్లో. అందుకోసం ఆ టైంలో రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఫ్యాట్ని నివారించుకుంటూ తినే ఐటమ్స్లో కూడా ఫ్యాట్ లేకుండా చూసుకుంటూ అలాగే యాక్టివిటీ ఎక్సర్సైజ్ చేస్తూ వెయిట్ని ఈ బాడీ మాస్ ఇండెక్స్ రెగ్యులేషన్ ప్రకారం 23-25 మధ్యన మెయింటైన్ చేస్తే ఈ కొలెస్ట్రాల్ వల్ల వచ్చే అనర్థాలని మనం నివారించుకోవచ్చు. థైరాయిడ్ హార్మోన్ అనేది శరీరంలో అనవసరంగా ఉన్న కొలెస్ట్రాల్ను బయటకు పంపిస్తుంది. కానీ హైపోథైరాయిడిజం ఉన్న వారిలో ఈ హార్మోన్ చురుగ్గా లేని కారణంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. టైప్ 2 డయాబెటీస్ ఉన్న వారిలో, ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చునే వారిలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఎక్కువ. మరోవైపు మహిళల్లో చెడు కొలెస్ట్రాల్ పెరిగేందుకు మెనోపాజ్ కూడా కారణమవుతుంది. మెనోపాజ్ దశకు చేరుకున్న మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయి పడిపోవడమే ఇందుకు కారణం. అధిక మద్యం సేవించడం వల్ల కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కాబట్టి మద్యం అలవాటు ఉన్నవారు తప్పనిసరిగా తగ్గించుకోవాలి, లేదా మానేస్తే మరీ మంచిది. కుటుంబ నియంత్రణ మాత్రలు, అధిక రక్తపోటుకు వాడే మాత్రల ద్వారా కూడా చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగిపోతుంది. కాబట్టి అలాంటి మందులు వాడేవారు తప్పనిసరిగా వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవాలి.